సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉండి మచ్చలేని నాయకుడిగా వెలుగొందిన కాపుల కోసం కాపు రిజర్వేషన్ల కోసం పోరాట యోధుడిగా నిలిచిన మాజీ మంత్రి శ్రీ ముద్దరగడ పద్మనాభం గారితో ఈరోజు నా హాట్ సీట్ కార్యక్రమం వెల్కమ్ టు హాట్ సీట్ పద్మనాభం గారు పద్మనాభం గారు మీరు ఎన్నో పోరాట పోరాటాలు చేశారు పోరాట యోధుడిగా నిలిచారు ఓ మచ్చలేని నాయకుడిగా మీ రాజకీయ జీవితం అప్పటికి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది అసలు మీ రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి ఎందుకు వచ్చారు రాజకీయాల్లో రాజకీయాల్లో మా ఫ్యామిలీ రాజకీయాల ఫ్యామిలీ సార్ మా గ్రాండ్ ఫాదరు కెళంప గారు అండి తర్వాత అరవై ఒకటిలో మా తండ్రి గారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ మీద గెలిచారు సార్ అరవై రెండులో మళ్ళా అరవై ఏడులో గెలిచారు సార్ నాన్నగారు కాలం చేయడంతో పది మంది ప్రజలు వచ్చి రాజకీయాల్లో మనం కొనసాగాలి అని ప్రజల యొక్క ఒత్తిడి అండి అలాగే గౌతలచ్చన్ గారు ఎంఏ సుబ్బ్రాజు గారండి తెన్నేడు విశ్వనాథం గారు ఇటువంటి పెద్దలు కూడా మన ఆంగ్తోటి శాసనసభ్యులు శాసనసభ్యులుగా ఉండటం వల్ల వాళ్ళు కూడా పరామర్శ పేరుతో వచ్చి తండ్రి తాతగారు యొక్క పేరు ప్రతిష్ట నిలబెట్టాలయ్యా నువ్వు ఇంట్లో ఉండిపోవడానికి వీలు లేదు సుమా వ్యాపారాలు రేపు చూద్దాం రాజకీయాల్లో రావాలని చెప్పేసి వారు బలవంతం చేయడం తోటి నేను రాజకీయాల్లో రావటం జరిగిందండి దట్ రాజకీయాల్లో వచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్యేగా అయ్యారు ఏంటి మీకు అంత అంటే మీకు ఎవరు సపోర్ట్ ఉన్నారు మీ ఫాదరు గ్రాండ్ ఫాదర్ సపోర్ట్ ఉన్నారు లేదా మీ వ్యక్తిగత ఇమేజ్తో వచ్చారు వ్యక్తిగత ఇమేజ్ అంటూ ఏం లేదు సార్ నాకు మా తండ్రి గారు చేసిన పనులు మా తాతగారి యొక్క పేరు ప్రతిష్టలతోటి రావటం జరిగింది సార్ తండ్రి గారిని అట్టడుగు ఉన్న వర్గాలు బాగా ప్రేమించేవారు సార్ గిరిజనులు హరిజనులు ఇంకోబడిన తరగతి వాళ్ళు బాగా విప్రతమైన ప్రేమ ప్రేమతో తండ్రికి అండగా ఉండేవారు సార్ మా తండ్రిగా కూడా వాళ్ళతో అండగా ఉండి వాళ్ళ కష్టకాల్లో పాలు పంచుకోవటం అండి నిన్న మొన్న అరిజనలో మజ్జిగ తాగటం మంచిన దావటం చేస్తున్నారండి మా తండ్రిగా అరవై రెండులోనే మజ్జిగి మంచినీళ్ళు తాగిన సందర్భాలు ఉన్నాయి సార్ అరిజన్పేటలో మా తండ్రి గారికి పెద్దవాళ్ళు ఎవరు కూడా కాఫీ కానీ మంచినీళ్ళు కానీ ఇచ్చిన సందర్భాలు లేవండి ఈ పేదవాళ్లే ఊరు బయటకు వచ్చి మా తండ్రి గారిని గ్రామాలు తిప్పి గ్రామం అంతా తిప్పి ఊరి బయట వరకు దయబెట్టేవారండి పంపించేవారు అనమాట ఈ లోపల మంచిగా కావాలన్నా మజ్జిగ కావాలన్నా హరిజింపేటలోనూ లేకపోతే వెనుకబడిన తర్వాత బీసీలు వీధుల్లోనూ లేదా గిరిజనులు ఇళ్లలోనూ ఆ రోజులో దాగి వస్తారు ఈ రోజు కాదండి ప్రేమతో నాన్నగారు పోవటంతో ఈ ప్రజలందరూ కలిసి వచ్చి లీడర్స్ ప్రజలు రావాలి రావాలి రాజకీయాలు రావాలని చెప్పేసి నన్ను దింపడం జరిగిందండి ఆ రోజుల్లో మా తండ్రి గారిని చాలా గ్రామాల్లో అండి పళ్ళల్లో నిలబెట్టి బిన్తో నీళ్లు పోసి కాళ్ళు కడిగి ఆ పళ్ళులో ఉన్న నీళ్లు నిత్తిమిం పోసుకునేవారు అన్నమాట అండి అదే ట్రెండ్ నేను వచ్చిన కూడా ఆ ఫస్ట్ సెవెంటీ ఎయిట్ ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు కూడా మా తండ్రి నన్ను చూసేవారు నన్ను నాలో మా తండ్రి గారిని చూసి సేమ్ అదే ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు నాకు అధికారం అప్పుచెప్పడం ఎమ్మెల్యేగా చేయటం జరిగింది సార్ మొట్టమొదటి మీరు ఆ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత మీరు ఏ ఆ రోజు జనతా పార్టీ సార్ జనతా పార్టీ అంటే సార్ మా తండ్రి గారికి సంజీవ్ రెడ్డి గారికి బాగా దోస్ సార్ మా తండ్రి గారు ఫస్ట్ టైం సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతి పెట్టినప్పుడు ఎలక్షన్ పెట్టినప్పుడు కౌంటింగ్ ఏజెంట్ సార్ మా తండ్రి గారు అంత ప్రేమ మాట తర్వాత హాస్పిటల్లో మా తండ్రి గారికి ఆట రావటం కూడా రాష్ట్రపతిగా సంజీవ్ రెడ్డి గారు వస్తున్నారంటే ఆనందం కొద్దీ కూడా ఇంకా రాఘవ్ గారు అబ్బాయి రాఘగ గారు అబ్బాయి అని చెప్పి సుబ్బరాయ్ గారు తీసుకెళ్ళి నన్ను సంజయ్ రెడ్డి గారితో చేయడం జనతా పార్టీలోకి నన్ను ప్రవేశపెట్టేస్తారు సెవెంటీ ఆ తర్వాత జనతా పార్టీలో మీరు మొట్టమొదటిగా రాజకీయ రంగం ప్రవేశం చేస్తారు ఎమ్మెల్యేగా ఎందుకు మీ వ్యక్తిగత ఇమేజ్తో అయినట్టుగానే తెలుస్తుంది వ్యక్తిగత ఇమేజ్ అదే మీ తండ్రి గారు మీ వారసత్వం నుంచి పార్టీ పరంగా కన్నా మీ వ్యక్తిగత ఇమేజ్ అంటే వారసత్వం నుంచి అవునండి ప్లస్ జనతా పార్టీ కూడా కొంచెం వేవ్ గాలి ఆ తర్వాత మీరు తెలుగుదేశం పార్టీలో ఎందుకు చేయలేరు ఎనభై మూడులో కారణం ఏంటి ప్రధాన కారణం అప్పుడు ఒక జనతా పార్టీ ఇంకా క్లోజ్ క్లోజింగ్ దశకు వచ్చేసింది సార్ ఇంకా బాగా అప్పుడు అరవై ఒక్క మంది ఎన్నికయ్యాం సార్ సెవెంటీ ఎయిట్లో ఇంచుమించుగా యాభై ఆరు మంది యాభై ఆరు యాభై ఏడు మంది ఇతర పార్టీల్లో జాయిన్ అయిపోయారు సార్ నగురే మిగిలిం సార్ జైపాల్ రెడ్డి గారు నాయన రెడ్డి గారు నేనండి వడ్డీ అండి సజ్జా చంద్రబాబు గారు చీరాల నుంచి భయాల్సిన వస్తే ఆయన ఒక బీ జనతా పార్టీ నుంచి గెలిచింది ఈ ఐదుగురు కొనసాగం అండి అరవై ఒక్క మంది గెలిచిన పార్టీ ఐదు తోటే ముగింపు వచ్చిందండి ఆ సందర్భంలో రామారావు గారు ఎయిటీ టూ ఎండింగ్లో పార్టీ పెట్టామండి అప్పుడు పెట్టినా కూడా నేను వెళ్ళేస్తారు అప్పుడు వీళ్ళ ఆంజనేయ గారిని వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పెద్ద ఆయన ఆయన రామారావు పార్టీలో ఆల్రెడీ అక్కడ ఉన్నారండి ఆయన్ని పంపించారు అన్నమాట పంపించి నన్ను తీసుకురమంటే అప్పుడు రామారావు గారు కౌర్ మీద నేను ఆంజనేయ గారి వచ్చి పార్టీలో జాయిన్ అయ్యాను సార్ జాయిన్ అయిన తర్వాత మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఎమ్మెల్యే ఎన్నికైన సార్ మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మీరు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మీకు ఒక డ్రైనేజ్ బోర్డు చైర్మన్గా పదవి కూడా ఇచ్చారు అవునండి ఇచ్చిన తర్వాత మీరు ఆ రోజు రామారావు గారు అంటేనే సాయనంటేనే అందరూ భయపడే రోజుల్లో మీరు ఆయనతో ఒక వివాదం ఆయనతో గొడవ పడినట్టుగా సమాచారం ఎందుకు మీరు ఆయనతో గొడవ పడ్డారు అప్పుడు అంటే రాజకీయ జీవితం ఎప్పుడు క్లీన్గా ఉండాలని మా తండ్రిగా చెప్పడం జరిగింది సార్ మా తండ్రి గారికి సెవెంటీ సెవెన్లో ఆట అటాక్ ఫోర్ టైమ్స్ వచ్చింది సార్ విత్ ఇన్ త్రీ వీక్స్లో ఆఖరి గడియల్లో ప్రాణం పోయే ముందు ఐదు పది నిమిషాల ముందు పిలిచి నీతిగా నిజాయితీగా ధైర్యంగా బతుకు ఎవరికి అన్యాయం చేయకు అని నాలుగు పదాలు మా తండ్రిగా చెప్పి కనుమూయటం జరిగింది సార్ ఆ రోజు దానికి సాక్షి డాక్టర్ వెంకట చౌదరి గారు అండి ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు మీ తండ్రి గారు చాలా గొప్పవాడయ్యా ఆస్తి చూసుకో పాడు చేయకు చెడు అబాట్లు నేర్చుకోకు అని చెప్తుంటారు కృష్ణారామ అంటారు మీ తండ్రి గారు చనిపోతు చనిపోతు నీతి వాక్యాలు చెప్పాడే గొప్పవాడయ్యా అని ఆయన కూడా నన్ను భుజం తట్టి భయపడకమ్మా తండ్రి గారు ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి అని చెప్పడం కనుమోయటం అండి ఇంకా అక్కడి నుంచి నీతిగా నిజాయితీగా బతకాలనే ఇంకా ఎవరి కోసం కాదండి మా తండ్రి మా తాతగారు పేరు ప్రతిష్టలో ఉన్న వ్యక్తులండి వాళ్ళ పేరు ప్రతిష్టలు కాపాడాలి చేతనైతే లేకపోతే ఊరుకోవాలి తప్ప పాడు చేయకూడదు అనే ఆలోచనతోటే నేను నడడం జరిగిందండి ఆ సందర్భంలో కొంచెం మంది నాయకులకి ఈర్ష కలిగి రాజ్యసభ ఎలసంగా ఉంటాం పోసారండి గుర్తులేదు నాకు రామారావు గారికి నా మీద బ్యాడ్ ఏమని చేశారు బ్యాడ్ మీద ఏం చేశారో తెలియదండి అప్పటికే ఒక పదిహేను ఇరవై మంది ఎమ్మెల్యేస్ని రామారావు గారు క్రాచ్ చేయటం రామారావు గారి దగ్గర రామారావు గారు వాళ్ళ దగ్గర నుంచి లెటర్స్ పుచ్చుకోవడం అండి పొరపాటు చేశాను సార్ తప్పు చేశాను క్షమించండి భవిష్యత్తు చేయడం లెటర్స్ పుచ్చుకోవడం రాజ్యసభకి ఓట్లు తప్పు చేసిన క్రాస్ ఓట్లు వేసిన వాళ్ళ దగ్గర నుంచి రామారావు గారు లెటర్స్ పుచ్చుకోవడం చేయటం కార్యక్రమం చేస్తూ ఉన్నారండి నాకు సార్ నాకు అసలు ఆ కార్యక్రమం కొత్త కురండి నేను అయితే ధర్ముల ఆ రోజు అసెంబ్లీ ముగింపు వచ్చేసిందండి ముగింపు అయిన తర్వాత సాయంత్రం ఈ పార్టీ మీటింగ్ కూడా అయిందండి లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ అయిన తర్వాత ఎవరు వెళ్ళక ఎవరు వెళ్ళిపోదామని చెప్పేసి నేను ఎమ్మెల్యే కోసం వచ్చేసానండి టికెట్ బుక్ చేసుకున్నాను కార్ దానికి రెడీగా ఉన్నప్పటికీ సీఎంగా రమ్మన్నారు అని చెప్పి నాకు ఫోన్ వచ్చిందండి ఫోన్ వస్తే నేను వెంటనే బయట వెళ్ళి ఆ లగేజ్ తోటే సీఎం గారి దగ్గర వెళ్ళిపోయానండి వెళ్ళిపోతే రామారావు గారు ఆయన కార్ ఎక్కన్నారు వెళ్ళిపోవడం కోసం అండి నేను లేనండి లేకపోవడంతో మీరు తవళ్ళు ఎవరెవరిని క్రాచ్ చేశారు తెలియదండి అందరూ కొన్ని ఉన్నారు ఇంకా క్రాచ్ చేయవలసిన వాళ్ళు అయితే కారు కారులో ఒక కాల్ పెట్టారండి రెండో కాల్ పెట్టబోతున్నారు ఇలుపులో మన పార్టీ పెద్దలు పద్మనాభ వచ్చాడు అండి ముదుగా అని చెప్పడంతో మళ్ళీ దిగి వెనకొచ్చారు మాట రామారావు సీఎం గారు కార్యక్రమం దిగి వచ్చారండి దీనికి వచ్చి నన్ను లోపలికి ఇంటర్ పిలిచారు పిలిచారండి ఆయన ఆఫీస్లో ఆఫీస్లో చాంబర్లో మిమ్మల్ని పిలిచారండి అసెంబ్లీలో అసెంబ్లీలో చాంబర్కి అండి పిలిచినప్పుడు ఏం బ్రదర్ సిక్స్త్ ఫిఫ్త్ ఒకటి స్లిప్ అయింది బ్రదర్ దేనికైనా లోన్ అయ్యావా లేక పరాకబడ్డావా అని నన్ను క్రాచ్ చేయడం జరిగింది రాజ్యసభ ఎన్నికల్లో మీరు ఏమన్నా ప్రలోభిరేకం చేస్తావా అని డౌట్ అయ్యింది డౌట్ అండి అలాగే ఆ చేసిన వాళ్ళని క్రాచ్ చేశాడేనండి నన్ను కూడా అదే రాట కడదామని చెప్పేసి కొంతమంది ఉన్న కుట్ర చేశారండి రామారావు తెలుసు తెలియచని తెలుసు ఉండకపోవచ్చు అండి కానీ డైరెక్ట్గా నన్ను అడిగారండి నేను చాలా అయ్యాను సార్ ఇంకా ఒళ్ళు మర్చిపోయాను సార్ నేను ఒళ్ళు మర్చిపోవటం అంటే ఇంకా రామారావు గారే సంబోధన చేసిన తప్ప ముఖ్యమంత్రి అన్న పదం మర్చిపోయాను సార్ నేను ఏంటి రామారావు గారు మీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే పడ్డానికి నేను సిద్ధంగా లేనే ఎందుకు చెప్పి నేను కొంచెం బాగా అయ్యాను సార్ కొంచెం రేషగానే మాట్లాడాను సార్ మా కుటుంబం కోసమే బతుకు తప్ప తప్పుడు పని చేయడానికి అవి అవినీతి పని చేయడానికి మా కుటుంబం బయటకు వచ్చి కాదండి మా తండ్రి చనిపోతూ నీతిగా నిజాయితీగా ధైర్యంగా బతకరా ఎవరికి అపకారం చేయని చెప్పారండి ఆ మాట కోసమే నేను బతుకుతున్నాను ఆ మాటని పోషించుకోవడం కోసం బతుకుతున్నానండి అలాగే మా తాతగారికి ఒక హిస్టరీ ఉంది వాళ్ళ పై ప్రతిష్ట పాడు చేయకూడదు నేను చేస్తుంటే నన్ను ఈ విధంగా మీరు బలి మీ ఇమేజ్ కోసం నా లాటం బలి చేయటం పద్ధతి కాసమ్మా నేను యాక్సెప్ట్ చేయనండి రామారావు గారు కాల్పించండి పట్టుకుని పట్టుకుంటాను నేను నాకు కాలితే నేను అవినీతి పనులు చేసినట్టు తప్పు పని చేసినట్టు కాలకపోతే నీ నాకేమీ తప్పు పని చేయనట్టు తెప్పించాను సార్ బహుశా కాల్పించి కూడా నేను ఛాలెంజ్ చేశాను సార్ మా కుటుంబం ఎప్పుడు పార్టీ ఆదేశానికి లోబడి ఉంటుంది తప్ప తప్పుడు పనులు చేసి బతకమని కానీ బతకాలని కానీ మాకు కోరిక లేదు సార్ అమరావతి ఒక విషయం బద్మరామ గారు జనరల్గా రాజకీయ నాయకులు ఎవరైనా సరే పదవులు వచ్చిన తర్వాత ఎలాంటి స్థాయిలో అయినా సరే ఒక అవినీతి ఏదో ప్రలోభాలు లొంగతారు నిజంగానే మీరు ఎంతవరకు మీ జీవితంలో అసలు ప్రాభాలు లొంగలేదు అసలు ఎప్పుడు అండి నేను లొంగిలా ఉంటే సార్ ఎన్నో ఎంక్వైరీ చేసేసింది సార్ నేను తీసుకున్న నిర్ణయాల మీద ఎన్నో ఎంక్వైరీలు చేసుకో మరి మీరు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అయ్యా మీద కూడా ఆరోపణలు వచ్చినాయి అప్పుడు ఎక్సైజ్ శాఖలు ఎందుకు రాజీనామా చేస్తారు ఎక్సైజ్లో నేను రాజీనామా చేయలేదు సార్ ఎక్సైజ్ పోర్ట్ఫోలియో చేసినప్పుడు ఒక డిస్టిల్ ఉంది సార్ చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయింది సార్ దాన్ని వేరే వాళ్ళకి అమ్మించాలని చెప్పేసి సీఎం గారు ఎన్టీ రామారావు ఆలోచన అండి నేను అది కుదరదు అని చెప్పేసి ఫైల్ మీద అడ్డంగా నేను రాయటం జరిగింది సార్ దాని మీద కోపం వచ్చి నా ఫోటోలు మార్చారు సార్ అవినీతి ఆరోపణ కాదు సార్ ముఖ్యమంత్రి మాట్లాడినని మిమ్మల్ని మార్చారు మార్చారు సార్ మార్పించేసారు కూడా నండి మార్పించిందని ట్రాన్స్పోర్ట్ ఇచ్చారు సార్ నాకు అప్పుడు శాఖలో కూడా కూడా మీరు మీరు ఉన్నప్పుడు వివాదాస్పదంగానే దాన్ని రాజీనామా చేస్తున్నట్టుగా అప్పుడు శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ జిల్లాలో సార్ రెండు వందల తొంభై ఏడు బస్సు రూట్లు నేషనల్ నేషన్ కి నోటిఫై ఆర్టీసీ నోటిఫై చేసింది సార్ ప్లస్ కృష్ణా జిల్లాలో అరవై రూట్లు నోటిఫై చేశారు సార్ డొంకు రూట్లో పేరుతో ఉన్న రూట్లని ప్రైవేట్ బస్సు వ్యవస్థ జాతీయం చేయడం కోసం అండి దాని మీద డిస్కషన్లో సీఎం గారు కోప వచ్చు ఆనాడు సీఎం గారికి అండి అవి బ్రదర్ చేయొద్ద చేయొద్దనండి అది ప్యారల్ సర్వీస్ ఉండాలి బ్రదర్ మనకి ఎప్పుడన్నా ఆర్టీసీ స్ట్రైక్ చేస్తే మనకి ఈ పబ్లిక్ సఫర్ అవుతారు కదా అంటే ప్యారల్ సర్వీస్ మనకు ఉండాలా అంటే సీఎం గారు ప్యారల సర్వీస్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలి ఒక కృష్ణా జిల్లాలో ఉంటే సరిపోద్దా అని చెప్పి నేను వాదన జరిగింది సార్ దాని మీద కొంచెం వారికి కూడా ఇబ్బంది అయింది రామారాకండి అండి ఇంకా నా మీద ఒక విధమైన గ్రిడ్జ్ పెంచుకోవడం స్టార్ట్ అయిందని అనుకుంటున్నాను సార్ ధర్మలో ఏమైందంటే సార్ రాజ్యసభ సీట్లు సార్ నేను ఒకరోజు బొడ్డు బాసర్ రామారావుకి తెల్లవారు మూడు గంటలకు వెళ్ళి సీఎం గారికి సార్ నేను ఆర్థికంగా నేను ఏం పెట్టుకోలేను సార్ జనాన్ని తీసుకురాగలను వారికి వెహికల్స్ ఏర్పాటు చేయలేను సార్ కొంతమంది అయితే ఎవరు వెహికల్ పెట్టుకుని వస్తారు లారీలు బస్సులను కానీ కొన్ని సందర్భాల్లో నేను సరిపోతున్నాను బొడ్డు బాసరామారావు గారు కొంచెం ఆర్థికంగా సమర్థుడు సార్ ఇటువంటి వాటికి కొంచెం ఆయన ఉపయోగించుకోవాలి పార్టీ మీరు ఓ రాజ్యసభ ఇంక ఇప్పించండి సార్ అని నేను తెల్లవారుజాన్ని మూడు గంటలకు వెళ్ళి రిక్వెస్ట్ చేశాను సార్ చేస్తే రామారావు గారు ఓకే బ్రదర్ చేద్దాంలే అని వారు పాజిటివ్గా అది మార్చి ఎయిటీ ఎయిట్ టెన్త్ ఆ ప్రాంతం ఉంటాను సార్ అయితే వెంటనే నేను మా గారు ఫోన్ చేసింది సీఎం గారు పాజిటివ్గా ఉన్నారు మీరు వెంటనే బయలుదేరండి బాలకృష్ణ గారు గారిని తీసుకురండి సూర్యంగాని అని చెప్పి పదకొండు ఉదయం వచ్చేసారు సార్ పన్నెండు ఉదయం ఎన్టీ రామారావు ఇంటికి వెళ్ళారు సార్ మళ్ళీ ఆ లోపల ఏమైపోయిందో తెలియదండి ఇంకా రాజ్యసభ అనేది ఏమి లేదండి సూర్యంగా బావగారు మీ పద్మనాభ గారు విధానం బాగలేదు మార్చుకుంటాడా మార్చమంటాడా తెలుసుకుని బావగారు అని చాలా సీరియస్గా మాట్లాడడం అంటే ఇంకొక పది నిమిషాలు నా మీదే ఆయన ఫైర్ అయిపోవటం నేను లేనగడా వాళ్ళు బాగా సూర్యంగా దగ్గర బాగా ఫైర్ అయిపోయారు ఇంక రాసే పడవటం మానేశారు వచ్చేసేసి పది గంటలకు వచ్చేసరి అగ్గండి వచ్చేసి మా ఈ పడిపోతున్నాడయ్యా అగ్గి అయిపోతున్నాడయ్యా అని నా మీద నాకు చెప్పడం జరిగింది సార్ అంటే ఎందుకని మీరు ప్రధానంగా ఏంటంటే మీరు నిజాయితీగా నిక్కచ్చితగా మీ తండ్రి గారి మాటల ప్రకారం నడుస్తున్నారంటున్నారు మరి రామారావు గారు కూడా ఇంచుమించు అదే ఆ భావ భావాలతో ఉన్నట్టు పనిచేస్తున్నారు పనిచేస్తారు అప్పట్లో ఎందుకని మరి మీలాంటి వాళ్ళ మీద ప్రత్యేకంగా అంత గ్రిడ్జ్ అందుకు పెంచుకున్నారు రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు వరకు సార్ రామారావు పక్కా సార్ రూపాయి ఖర్చు పెట్టకుండా మన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నిక కావాలి నాకు ఈ రూపాయలే కావాలి అంటే సినిమాలోనే కోట్లు వస్తాయి నాకు ఆ కోట్ల కోసం రావాల్సిన పని నాకు లేదు నేను ప్రజలకి స్వచ్ఛమైన పాలన పేదవారికి తిన్నాక అన్నం ఉన్నాకి ఇల్లు కట్టుకోవడానికి బట్ట రైతుకి తక్కువ ధరకి కరెంట్ ఇవ్వాలనే ఆలోచనతో నేను వచ్చాను ఈ రూపాయల కోసం కాదు ఈ రూపాయి కావాలంటే నా సినిమా ఫీల్డ్లోనే ఇంకా బోర్డు సంపాదించుకొచ్చినాను అనే ఆలోచనతో వచ్చిన మనిషి సరైన అయితేనండి ఇప్పుడు మీరు అనేక మందికి రాజకీయ పరంగా కానీ ఉద్యోగాలు కానీ అయ్యా చాలామందికి మీరు హెల్ప్ చేశారని మీ హయంలో అనేక మందికి ఉద్యోగాలు ఇప్పించారు రాజకీయ పరంగా నిలబెట్టారని మేము వింటున్నాం వాళ్ళందరూ కూడా మీకు ఇప్పుడు సఖ్యతగా ఉంటారా మీకు ఏమైనా కోఆపరేట్ చేస్తారా లేదా అందరూ కనపడతారు సార్ ఈ ఈ రోజు అంటే మళ్ళీ ఈ సీఎం గారు మా ఆర్డర్ ఇచ్చండి మామూలుగా అయితే ఏ జిల్లా వెళ్ళినా సార్ నేను ఇరవై మూడు జిల్లాలు ఎప్పుడు క్యాంప్ చేసినా ఎక్సైజ్ డిప్యూటీ కమిషన్ ఫోన్ చేస్తాను సార్ నాకు ఆ అటాచ్మెంట్ ఉంది సార్ నాకు అటాచ్మెంట్ ఉంది కారు పంపమంటే కారు పంపుతారు సార్ గెస్ట్ హౌస్ పెట్టమని గెస్ట్ హౌస్ పెడతారు సార్ కూడా ఒక సబ్ ఇన్స్పెక్టర్ని ఒక సబ్ ఇన్స్పెక్టర్ని కానిస్టే ఇస్తారు సార్ నేను వచ్చి వెళ్ళి వరకు కూడా ఆ సేవ చేస్తారు సార్ కూడా ఇప్పుడు కూడా సార్ అంటే నేను ఆ సిన్సియర్గా ఆనస్ట్గా చేసిన సర్వీస్ అండి నా మీద ఆల్ ప్రేమ సార్ ఈ రోజుకి మా ఎక్సైజ్ అంటాను సార్ నేను ఈ రోజుకి నేను ట్రాన్స్పోర్ట్ చేశాను సార్ సివిల్ సప్లై చేశాను సార్ మా సివిల్ సప్లైస్ మా ట్రాన్స్పోర్ట్ రాజా నాకండి మా ఎక్సైజ్ అని వస్తున్నాను పదవండి అసలు అప్పటికి డిపార్ట్మెంట్ పెరిగిన అవినీతి పెరగటం అంటే సార్ మొత్తంతో టోటల్ లోకం అంతా అవినీతితో ఉంది సార్ పైనుంచి దాకా అవినీతి సార్ అయ్యా ఏమీ దృష్టి పెట్టలేదు సార్ ఎవరు ఏ నాయకులు దృష్టి పెట్టలేదు సార్ విచ్చరవేడుతాను అండి ఇసుక ఎమ్మెత్తనా సార్ మట్టి మెత్తనారు ఏమండి అసలు ఇసుక పాలసీ ఈ రోజుకి ఫైనజ్ చేయకుండా జనాన్ని ఇల్లు పేదవాడు కట్టుకుంటే ఇసుక కొన్ని కొన్ని పరిస్థితి లేకుండా చేసేసి పబ్లిక్ ఆక్షన్ పెట్టచ్చు కదా సార్ ఆక్షన్ పెట్టి అమ్మితే ఈ గొడవ ఉండవు కదా సార్ ఆ బోటర్ తగులు ఉండవే అది ఆక్షన్ పెట్టరు డోకరా డోకరా వాళ్ళకి ఎత్తన్నారనేది తెలియదండి ఆ డోకరా మహిళకి అంటారు ఇప్పుడు వచ్చిన యాక్షన్ పెడతారు రెండు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు వస్తుంది జిల్లాకి అందులో ఇంత షేరు ఆ డోకరా మహిళకి ఇచ్చేచ్చు కదండి వాళ్ళని ఆ ర్యాంపులు దెబ్బ పెట్టి వాళ్ళని బాధ పెట్టడం పోజు కేసు రాయటం సీల్ చేయటం ఇన్ని సిస్టమ్ సిస్టమ్ బాగాలేదు సార్ అసలు సంవత్సరం ఆరు మాసాల నుంచి పబ్లిక్ సఫర్ అయిపోతున్నారు సార్ ఇస్తే కొనుక్కుంటే ట్రాక్టర్ని పోలీస్ స్టేషన్ పెట్టేస్తున్నారు సార్ అదే విధానం సార్ మరి ఏం చేస్తే బాగుంటుంది యాక్షన్ పెట్టాలి సార్ పబ్లిక్ యాక్షన్ పెట్టాలి సార్ పబ్లికేషన్ పెట్టి అమ్ముతా వాళ్ళు ప్రభుత్వం సిస్టి కడతారండి వీళ్ళేమో సవింగ్ అమ్ముతారు మన చెకింగ్ పని లేదండి ఇప్పుడు మైన్ వాళ్ళు చేస్తారండి మైన్ వాళ్ళు ఎంత ఎంత క్యూబిక్ బీటర్లు తీశారు ఎంత కట్టాలంటే ఆ ప్రకారం కడతారండి అంతే తప్ప ఇది ఇప్పుడు ఒక రెండు సార్లు గతంలో ముఖ్యమంత్రి చేసి మూడోసారి చేస్తున్నారు చంద్రబాబుకి రెండు అనుభవం ఉంది కదా ఎందుకు చేయలేకపోతున్నట్టు కారణం ఏమిటది నాకైతే సార్ పూర్వం అయితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అండి ఆయన పుస్తకాలు చదవలేదు సార్ మనుషులు చదివేశాడు సార్ మహా మేధావ్ అండి మేధావులో ఇంత మేధావి ఎక్కడ ఉంటారండి కానీ ఈ ట్రిప్ అయితే మాత్రం అబద్ధాలు ఆడేసే అధికారంలోకి వచ్చేసారు అయినా ఉక్కి బిక్కి సార్ చేయలేని పనులు చేత అని చెప్పేసి మూడు పోయి అయ్యా అధికారం వచ్చేసారు సార్ ఎన్ని చుట్టుకుంటాయి సార్ టెన్షన్ పూర్వం ప్రామిస్ చేసి రాలేదు సార్ మా పేరు మీద వచ్చేసిన మామయ్య గారు కొట్టేసి వచ్చారండి మామయ్య పేరు మీద వచ్చేసారండి అయ్యా కానీ ఈ రోజు అలా కాదు సార్ అబద్ధాలు ఆడి అధికారులకు వచ్చేసారు సార్ ముందరంటేనే కాపు ఉద్యమాలకి ఒక కాపులకి ఒక జాతి పెద్దలాగా మీరు ఉన్నారు ఒక ఉద్యమ నేతగా అసలు మీరు ఈ కాపు ఉద్యమాలు చేయాలని మీకు ఎందుకు అనిపించింది అంటే సార్ పచ్చపాడులో నేను ఫస్ట్ ఎయిటీ ఎయిట్లో జేష్ చేశాను సార్ వన్ వీక్ చేశాను సార్ అప్పటి వరకు జేష్లు నాకు తెలియదు సార్ నాకు ఆ రోజు కోనసీమ నుంచి విపరీతమైన జనం వచ్చారు సార్ కాపులు ఇక నా దేశం సపోర్ట్ కోసం అండి మనోడు కూర్చున్నాడు అని ఏం ఫీలింగ్ ఏ ఫీలింగో తెలియదు నాకండి వచ్చి బీపచ్చంగా వారం రోజులు కూడా రోజు వచ్చేవారు సార్ జస్ట్ సక్సెస్ అయ్యిందంటే అయిపోయిందండి కేసు విత్ర చేస్తారు డిటి నాయక్ గారు ఎస్పి గారు ఉన్నారండి ఎన్టీ రామారావు గారు పది మంది పోయినా పర్లేదు ఫైర్ చేయి నువ్వేం లెటర్ ఇవ్వకో విత్ర లెటర్ అన్నారండి సార్ పది మంది కాదు సార్ వందలు పోతారు సార్ ఇక్కడ మేము కూడా ఉన్నాం సార్ మీరు అలా తమరు అని రామారావుతో డీటీ నాయక్ గారు చాలా ధైర్యంగా చెప్పారు సార్ మీరు నిరాహార దృష్టి చేసినప్పుడు అవసరమైతే ఫైరింగ్ చేయమన్నారు అవసరమైతే ఫైరింగ్ చేయమన్నారు అంటే జనం బీభత్సంగా ఉన్నారని ప్రతిపడంతాన్ని ఆ రోజు ఫైనల్ మాట్లాడి ఆ రోజు జిల్లా బంద్ ఇచ్చారు పిలుపుండి బీభత్సంగా ఉంది మాట్లాడి దేని గురించి దీక్ష చేసింది మీరు అప్పుడు అప్పుడు ఉత్తరగంచలో చాలా గొడవ అయింది సార్ అప్పుడు ఒక పెద్ద ఆయన మీటింగ్లో మాట్లాడుతూ సంపాదించుకుని విదేశాలు దాచుకుని ఇక రాజకీయం చేస్తున్నాడయా అని ఆయన టీడీపీలో ఉండేవారు సార్ పెద్ద అని ఆరోపణ చేసేస్తారు డయస్ మీద మీ మీద నా మీద అండి చేస్తే ఆయన డయాస్ దిగినట్టు ఆ పేరు చెప్పండి సార్ సంపాదించుకునేవాడు రాజకీయం చేసేవాడు పేరు చెప్పండి అని ఆ ఉత్తరానికి గ్రామంలో ఎంటపడ్డారు సార్ కోప దిగిపోయి కారు ఎక్కి సార్ కారు కూడా ఎంటపడ్డారు సార్ కారు కూడా ఎంటబడితే ఆయన కోప వచ్చేసి కారు దిగిపోయి నడిచి వెళ్ళిపోయాడు సార్ నుంచి ఎవరో వచ్చి స్కూటర్ మీద తీసుకెళ్ళిపోయి సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు సార్ నైట్ తొమ్మిది అంతా వద్దండి అలా అరెస్ట్ చేసి కూర్చోవాలను నేను ఇంటికి వెళ్ళను అని చెప్పి ఆయన స్టేషన్లో కూర్చున్నాడు సార్ పెద్ద ఆయన కూర్చోట్లు తీసిపోయారు సార్ మా కూరల్ని తీసిపోతే నాకు నైట్ ఒంటి గంట రెండు గంట ఫోన్ చేశారు సార్ ఇలా తీసిపోయారు సార్ మమ్మల్ని అని అన్నారండి మరుసటి రోజుని మేము ఒక ఐదు వందలు వెయ్యి మంది కెలంపూడి నుంచి పచ్చ పదగా నడుచుకుంటూ వెళ్ళండి స్టేషన్కి వెళ్ళాం సార్ నేను మంత్రిగా ఉన్నప్పుడు గోపాలరావు గారు డీఎస్పిను సార్ పెద్దాపరిలో పెద్దపల్లిలో గోపాలకృష్ణ గారికి ఆయన ఉండేవారండి ఆయన కాకినాడ నుంచి ఈయన మార్కాపురం నుంచి ఈయన ఇక్కడ కనీస కానీ వచ్చి కూర్చోమని లేదు సార్ ఆయన మీరు డిఎస్పీగా పోస్టింగ్ లేదు సార్ అయితే లోపల రానిస్తేనే నేను అది ఎప్పటి నుంచి ఇవ్వటం ప్రాబ్లం చెప్తాను బయట నేను చెప్పనండి మీరు లోపల వరకు బయట కూర్చుంటాను అని చెప్పేసి నేను అప్పుడు ఏమనుకున్నాడు మళ్ళీ ఎవరితో ఫోన్లో మాట్కున్నాడు సార్ లోపల రమ్మన్నారండి అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను సార్ విషయాన్ని అన్నారండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కోసం రాలేదండే ఈ సంగతి మంచి అన్నీ చెప్పాలి నాకు చెప్పే వరకు కదల నేను అని చెప్పి బయట నేను కూర్చున్నాను సార్ నైట్ తో పది పదకొండు పన్నెండు గంట అయిపోతుందండి వీళ్ళు ఇంకో డిఎస్పీగా వచ్చేస్తారు సార్ కాకినాడలో నేనేంచేది గోపాలకృష్ణ గారు అంటే ప్రభుత్వం అండి మీరు వెంటనే చెబితే చెప్తే వాతావరణం మారిపోద్ది వెంటనే వెళ్ళిపోవాలన్నారండి ఇటు అంత బెదిరించి వస్తున్నాడు మనల్ని సరే సత్యాగ్రహం అని చెప్పి రిలే ఫాస్టింగ్ పెట్టాం సార్ ఇంకా నైట్ వెంటనే టెంట్లు వేసేసి కూర్చున్నాం అసలు అనుకోని సంఘటన సార్ అసలు ఆ టెంట్ను అనుభవం లేదు సార్ నాకు అసలు అలాగే ఆ డిఎస్పీ గారు ఇద్దరు నన్ను అలా తయారు చేసే సార్ సగ్గం ఐదు రోజులు ఏంటండి ఇంకా ఆనా పాలన చెప్పట్లేదండి ఆ రోజు డిటి నాయక్ గారు నేనంటే కొంచెం అభిమానం అండి ఎస్పీగా ఉండేవారండి ఆ రోజు దాసనారాయణరావు వచ్చారండి పబ్లిక్ అట్రస్ చేశారండి రంగా గారు వచ్చారండి విజయవాడ నుంచి రంగా గారు ఆయన అడ్రస్ చేశారు సార్ చేసిన తర్వాత నేను ఇంకా ఇది ఈ లోపల ఏమైందండి మీటింగ్ అవుతుంటే కాకినాడ డీఎస్పి గారు మూర్ఖంగా జీప్ వేసుకుని జనంలోకి వచ్చాడు సార్ జనంలోకి వచ్చేస్తే నేను వెంటనే డయాస్ పూకి వచ్చానండి ఈ జనం జీప్ తరగతున్నారనమాట అండి డిఎస్పీకి కొడుతున్నారండి జనం ఇంకా ఆల్సేపే లోపల తీసిపోయారు సార్ నేను డయాస్ మించికి వచ్చి ఏమి డిఎస్పీ కలిసే సార్ మీరు ఏంటి మీ ఉద్దేశం గోపక్యంగా చేసేయండి సార్ డ్యామ్ డూమ్ ఏదన్నా డ్యామ్ డూమ్ని ఏదన్నానండి పోలీస్ స్టేషన్లో ఉండి ఫైటింగ్ అండి అయ్యా పొరపాటు అయిపోయింది పొరపాటు అయిపోయింది అని అన్నారండి సరే జనం అందరూ పోలీస్ స్టేషన్ గోడ ఎక్కితున్నారు బాబుకి వచ్చేనాకండి మళ్ళీ సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళు ఎస్ఐలు నన్ను గోడ గోడెక్కించి ఎత్తుకునండి సార్ మీ వాళ్ళు ఆపండి సార్ ఆపండి సార్ అని చెప్పి ఇంకా అయితే వీళ్ళ పని ఇలా ఉంది కాబట్టి ఆ మన అధ్యక్ష అని చెప్పి అప్పటికప్పుడు డిసిషన్ ఇచ్చి డిక్లెర్ చేశాను సార్ డిక్లెర్ చేసిన ఇంకా సీరియస్ అయిపోతుంది వాతావరణం రోజు రోజు కానీ అండి అయిపోతుంటే ఇంకా అప్పుడు ఆరో రోజు ఉంటానండి ఏడో రోజు గుర్తులేదు నాకండి బెటాలిని దిగిపోయింది మొత్తం ఒక ఐదు ఆరు కిలోమీటర్ అవతల పెట్టేశారండి ఎన్టీ రామారావుతో బంధు పిలిపించారు సార్ జిల్లా రామారావుతో ఎస్పీ గారు మాట్లాడేవాడు సార్ పది మంది పోయినా పర్వాలేదు మీరు సరణం అవ్వకండి పది మంది కాదు సార్ మీరు ఏ పార్టీలో ఉన్నారు అప్పుడు టీడీపీ రాజీనామా చేసి బయటకు వచ్చేసాను సార్ నేను రాజీనామా చేశారు మంత్రికి ఎమ్మెల్యే మంత్రికి ఎమ్మెల్యే రాజీనామా చేశాను సార్ బయటకు వచ్చేసిన స్టార్ట్ అయ్యాను సార్ గొడవ తర్వాత ఇప్పుడు మీరు ఇది అయిన తర్వాత మళ్ళీ తొంభై మూడులో కాపుల కోసం మీరు పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేశారు పెద్ద సంచలనమైనది ఎందుకు చేశారు నిరాహార దీక్ష అంటే సార్ అప్పుడు ఈ పత్తిపాడులో జేస్ట్ చేసినప్పుడు జనం అందరూ వచ్చారు కదా సార్ నన్ను చూడడానికి కానీ తొంభై మూడులో రెడ్డి గారు రావులపాలెం మీటింగ్ అండి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన ముఖ్యమంత్రి అండి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను సార్ జక్కమూడి రామారావు గారు అమలాపురం వెళ్ళారు సార్ రామ్మోహన్ గారు వెళ్ళండి నల్లా సూర్చంద్ర గారు నల్లా విష్ణుగారండి ఆకులు రామకృష్ణ గారిని సలా స్వామినాని గారిని మీటింగ్ చేసండి మనం ముఖ్యమంత్రి విజయబాస్లో వస్తున్నారు కాబట్టి కాపుల్ని బీసీలో కలపాలని చెప్పేసి నల్ల బ్యాడ్జీలతోటి మనం ప్రదర్శన వెళ్ళాలి అని చెప్పి అక్కడ మీటింగ్ తీర్మానం చేసుకున్నారు సార్ తీర్మానం చేసుకుంటే ఆ తీర్మానం ప్రకారంగా వీళ్ళు కొంచెం బిల్డప్ చేస్తున్నారండి పోగ్రామ్ తయారు చేసుకున్నారండి వీళ్ళప్పుడు ఐజీ ఇంటి సుబ్బారెడ్డి గారు ఉండివారు సార్ ఆయన కొంచెం స్పీడ్గా ఉండివారండి విజయభాస్ రెడ్డి గారు దృష్టికి పెట్టారండి పిచ్చి పిచ్చేసరి అయితే అని చెప్పు రామ్మోహన్ని అని వార్నింగ్ ఇమ్మన్నారండి రామ్మోహన్ రారు ఎప్పుడైతే వార్నింగ్ వెళ్ళిపోయిందో రామ్మోహన్ రారు సైలెంట్ అయిపోయారండి సైలెంట్ అయిపోయి ఆయన అమరావతి వచ్చేసి సీఎం గారు కాపాడుతున్నారు మీరు ఏం బాబు వద్దు అన్నారండి జకమ్ రామన్నారండీ వీళ్ళు మమ్మల్ని బయటలో ఆ నువ్వు మళ్ళీ వద్దంటే మానేస్తే మా పరువు పోవాలా నువ్వు వచ్చిన తప్పని మేము వెళ్తాం అబ్బాయి అని చెప్పేసి వీళ్ళందరూ కలిసి పెద్ద స్థాయికి వెళ్ళారండి సో బాగా ఈ కొట్టేసేస్తారు వెళ్ళి కొట్ట జనాన్ని అండి జనాన్ని అందరి అండి కొట్టేటప్పటికి నేను ఆ మరుసటి రోజుని అప్పుడు కూడా వెళ్ళేస్తాడు నేను దూరంగా ఉన్నానండి గొడవలుగా ఉన్నదని మరుసటి రోజు కొమరి గారిని కోనసీమ పెళ్లికి వెళ్తున్నాను సార్ ఓ రాజుగారు వచ్చి వర్మగారని ఆయన ఏమండి నేను నచ్చెత్త కాపులు అది ఇది కానీ నా బుర్ర శుభ్రం తిప్పిడేశాడు సార్ అరే మనం కష్టం ఉన్నప్పుడు ఆయన చూడడానికి వచ్చేది వీళ్ళందరూ మనం పరకంగా గెలటం ధర్మం కదా అని నాలో నేనే అనుకున్నాను ఎవరితో మాట్లాడలేదు సార్ అప్పటికప్పుడు అమలా రావులపల్లి లేదు సార్ ముఖ్యమంత్రిపై మండిపడ్డ ముద్దరగడ ఆయన పెద్ద మామూలుగా నా వార్తలు రాయసారు ఎవరు ఏంటి రాయరండి అది ఇంటికి పెట్టి రాసేసారు సార్ స్టార్ట్ చేశారు సార్ సంవత్సరం ఆరు మాసాలు ఇల్లు లేదు పెళ్ళం లేదు పిల్లలు లేరు రోడ్డు మీద రైలు పట్టాల మీద నా జీవితం అయిపోయింది సార్ సంవత్సరం ఉద్యమంగా వచ్చే ఉద్యమంగా వచ్చాను ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగానండి అప్ టు చిత్తూరు వరకు వచ్చాను సార్ నేను తిరిగానండి తిరిగి రైలు రైలు రోకో రాష్ట్ర రోకో రెండు నెలలే సార్ సైకిల్ ఒక నెల పది రోజులు అండి దేశండి ఈ సైకిల్ అండర్ వైరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయామండి దేశకి బాగా అయ్యా ఇంక దిగిపోయిన పుట్టుకానండి వెళ్ళేటప్పుడు కూడా అప్పుడు నేను వైఎస్ గారితో ఉండివాను సార్ రాజశేఖర్ గారితో అండి సార్ నన్ను ఇలా పిలుతున్నారు సార్ అప్పుడు ఏమైందండి అయిపోయి నేను పరామ చేశాను సార్ రక్తం చిందిన చోటే మళ్ళీ మా కాపులు సమావేశం పెట్టాలా అని వీళ్ళందరూ మళ్ళీ తీర్మానించుకుని మళ్ళీ రావులపాలెంలో మళ్ళీ మీటింగ్ పెట్టారు సార్ దానికి మీరు చీఫ్ గెస్ట్గా రావాలి మళ్ళీ నన్ను నింపారండి ఎట్లాగా అని మా పిల్లి బోస్ గారు నా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం అండి ఆయన క్యాస్ట్ వేరే నా క్యాస్ట్ పేరే అయినా క్లోజ్గా ఉండేవాళ్ళం సార్ పదనామగారు తప్పదండి వెళ్ళాలి మీరు మనకేంటూ మనుషులు ఉండవు కదా మనకు ఏమైనా మిమ్మల్ని కాపులేట్ అంటారో తప్ప చెట్టుబజ్జి లీడర్ అంటారు కదా మిమ్మల్ని అని ఆయన మరుసటి రోజు రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్ళానండి సార్ నా పరిస్థితి ఎలా ఉంది ఏం చేయమంటారు అంటే ఆయన అందరినీ ఆయన గ్రూప్ ఎమ్మెల్యేస్ అందరినీ ఇంక్లూడింగ్ వాళ్ళ నాన్నగారు కూడా పిలిపించి అందరూ ఉన్నారండి పదనామ గారు వెళ్ళండి తప్పదు మిమ్మల్ని కాపులు ఎట్ అంటారు కదా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి మీటింగ్కి వెళ్ళాను సార్ మీటింగ్కి వెళ్ళినా ఈ పరిస్థితి కొంచెం బాగాలేదండి ఇంకప్పుడు రాజీనామా చేయడానికి నేను డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు డెడ్ ఏ పెట్టుకున్నానండి జక్కుముడి రామారావు మాట్లాడే ఉన్నారండీ మీటింగ్లోని ఈ రాజీనామాలతో పరిష్ సమస్య పరిష్కారాలు ఇవ్వతాయంటే ఒకరోజు ముందు నేను చేసేస్తానని చెప్పేసి ఆయన రామ్మోహన్ రావు జగమ్మ రామారావు అన్నారండి మళ్ళీ పత్తా లేదు సార్ మీడియా కూడా అడగలేదు సార్ ఎంత జీలేదు రాజ్యామ్ అడగలేస్తారు అయ్యా నా చర్మం పల్చను కదండి అయ్యా అడగపోయినా నేను నా ధర్మం నేను పన్నెండు గంట ఒక నిమిషానికి రాజీనామా చేస్తానని చెప్పేసి నేను చెప్పాను సార్ అదేవిధంగా అసెంబ్లీకి వచ్చాను సార్ శ్రీ గారు స్పీకర్ అండి పద్మనాభ గారు మీ స్టేట్మెంట్ ఇవ్వకూడదు సమ్మా ఇస్తే రాజకీయాల్లో ఉండకూడదు నాకు పెద్దగా అవగాహన లేసమండి నా తరిమణ్ నాగిరెడ్డి గారు రాజకీయాలు రాను అంటే ఆరు గంటలు ఏడు గంటల మహా హౌస్లో వెళ్ళిపోయారు అడవిలోకి వెళ్ళిపోయినా అలాగే మీరు ఇంక రాకూడదు సుమా అని రూల్స్ పొజిషన్ చెప్పారండి సరే అవకాశం పని పర్లేదండి రాజీనామా ఇచ్చేస్తాను వెంటనే యాక్సెప్ట్ చేసేయండి సార్ పన్నెండు గంటల ఒక నిమిషాలకి రాజీనామా చేసేయండి పర్టికుల ఇచ్చేయండి వస్తే ఆలోచించుకోండి బతున్నామని అన్నీ ఆలోచించుకొని ఇచ్చాను సార్ నా పన్నెండు గంటల ఐదు నిమిషాలకి రాజీనామా అయిపోయింది సార్ రాజీనామా కాపులు బీచ్లు కలపాలండి రాజీనామా చేస్తారు బీచ్లు పలానా తేదీ లోపల బీచ్లు కలపకపోతే రాజీనామా చేస్తాను చెప్పి నేను అల్టిమేటమ్ ఇచ్చాను చేస్తాను సార్ చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి రోడ్డు వింబడ్డాము సార్ ఇంకా రోడ్డు పడి ఇంకా రాష్ట్ర రోకోలు రైలు రోకోలు అయ్యా నేర దేశాలు అండి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా సార్ ఆ విధంగా అయ్యా గ్రామాల్లో పెద్దలు ఎవరో సహకరించేవారు కాదు సార్ ఉద్యమానికి ఈ కాపు పెద్దలే చాలామంది కొంచెం వెనకాల ఉండి నొక్కువారు సార్ అత్యంత పేదవాళ్ళు మాత్రం చిన్న చిన్న కుటుంబాలే అండి వాళ్ళే ఆదరించేవారు సార్ వాళ్ళు కప్ప కాపు ఇచ్చేవారు సార్ వాళ్ళు చిన్న కాపట్లోనే మా భోజనం పెట్టేవారు సార్ ఏదో కాపట్లో యజమాను కిల్లికు యజమాని ఇంట్లోనో మంచు వేసి పడకబెట్టేవారు సార్ మీ మమ్మల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి సార్ పెద్దవాళ్ళు ఎవరు పెద్దవాళ్ళు చిన్న చిన్నవాళ్ళు సార్ ఈ ప్రెస్ అడిగిపోరు సార్ ఏమండి ఈ ఊరంతా కాపులే కదా రిసీవింగ్ పెద్దగా రాలేదీ మి అని నన్ను క్వశ్చన్ చేసిపోరు సార్ కొంచెం నలిగిపోయి అండి తప్పదండి దిగమ్మది అండికాలేనండికా అయ్యా అలా కోపించినా కోపించకపోయినా నాకు కూడా ఫాలో అయినా అవ్వకపోయినా ఇంకా సైలెంట్ అయిపోయాను అండి హార్ట్ సిటీ కార్యక్రమంలో ఒక చిన్న విరామం వెల్కమ్ బ్యాక్ టు హాట్ సీట్ ముద్రగడ గారు మీరు ఈ కాపు రిజర్వేషన్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఉద్యమాలు చేశారు ఆ రోజుల్లోనే సైకిల్ యాత్ర కానీ అక్కడే పల్లెల్లో పనుకుంటాం అందరినీ కదిలిచ్చారు ఆ తర్వాత మీరు ఈ విజయభాస్కర్ రెడ్డి గారి సమయంలో పెద్ద ఎత్తున నిరాహార దీక్ష పెద్ద సంచలన అయిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవునండి దాని పరిణామం ఏంటి ఆ తర్వాత ఏం జరిగింది కాపులు న్యాయం జరిగిందా లేదా విజయభాస్ రెడ్డి గారు టైంలో అయితే సార్ కొంచెం ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసం రెండు జీవోలు ఇచ్చారు సార్ ఆ రోజు దేశ విరమించమని బీసీలో కలుపుతూ జీవో అన్నది ఆగస్ట్ థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ లోపల జీవో ఇస్తా అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది సార్ వారు చెప్పిన ప్రకారంగా ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ని థర్టీ నెంబర్ జీవో ఇచ్చి అీసీలని కాపులు కాపుల్ని బీసీలో చేస్తూ జీవో ఇచ్చి ఇవి ఏ క్యాటగిరీలో పెట్టాలి అని ఓటండి ఆదాయ లిమిట్ ఎంత ఎంత వరకు పెట్టాలి అండి తర్వాత రెండు మూడు పాయింట్ల మీద కమిషన్ రిపోర్ట్ అడిగారు సార్ పుట్టుస్వామిని పుట్టుస్వామి గారిని అడిగితే పుట్టుస్వామి గారు గవర్నమెంట్కి ఇంటర్మీ రిపోర్టు అడిగే అధికారం చట్టంలో లేదండి నేను ఫైనల్ చేసి పంపిస్తాను అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అనుకుంటానండి తర్వాత రెడ్డి గారే ఇంటర్మీ రిపోర్టు కోసం అని చెప్పేసి ప్రభుత్వానికి అధికారం కల్పించుకుంటూ ఆర్డినెన్స్ నెంబర్ ఇరవై ఇచ్చారు సార్ ఆ రోజుల్లో తొంభై నాలుగు గంట తొంభై మూడు నుండి ఇస్తే అనుకోకుండా కూడా కూడా ఎలక్షన్స్ అవటం అది ఆర్డినెన్స్ చట్టం అవ్వలేదు సార్ అయితే విజయభాస్కర్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ముప్పై మీద స్టే రావడం జరిగింది సార్ ఆనాటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు మెయిన్ పాత్ర దాడు సార్ జివో నెంబర్ తట్టి విజయభాస్కరెడ్డి గారు ఇచ్చారు ఇచ్చారు యా ఎందుకంటే అమలు కాలేదంట కారణం అది తర్వాత ఏమైంది అండి విజయభాసర్ రెడ్డి గారు అయిపోయిన తర్వాత జీవో ఇచ్చారు కాపులందరూ అటే బెండ్ బెండైపోతారమ్మో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద అయిన చేత హైకోర్టు రిటైయించారు సార్ చంద్రబాబు గారు కాపుల జీవో మీద రిటైన్ రిటైన్ చేరు సార్ కాపులు పెద్దలందరూ కూడా వెళ్ళి కలిసే సార్ బాబు గారిని కలిసి అయ్యా మాకు న్యాయం చేసి పెట్టండి మీరు అడ్ర అవ్వద్దు దయచేసి అంటే అలాగే అన్నారండి రిటైన్ చేయారు సార్ స్టే వచ్చింది సార్ స్టే వచ్చిందో తొంభై ఐదులో అనుకుంటున్నాను సార్ ఫుల్ బెంచి తీర్పిచ్చింది సార్ తీర్పిచ్చింది అది పూర్తిగా వివరాలు లేవు కాని అండి గవర్నమెంట్కి జీవో ఇచ్చే అధికారం ఉంది జీవో మంచి టైంలో ఇచ్చారు ఆశ్చాపం లేదని చెప్పేసి ఫుల్ బెంచి తీర్పు ఇవ్వటం అండి దాని మీద మళ్ళీ ఎవరైతే రిట్ చేశారో వారు అబ్బులకు వెళ్ళకపోవటం తోటి ఈ జీవో లైవ్లో ఉన్నట్టే నేను భావిస్తా ఉన్నాను సార్ దాని ఎందుకు ఇప్పుడు ఫుల్ పెంచి జడ్జిమెంట్ ఇచ్చిన ఎందుకని ఆ జీవోని అమలు చేయట్లేదు కారణం ఏమైంది ఇప్పటివరకు కూడా ఏ ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టడం లేదు సార్ ఎందుకని అసలు కాండ కాపులు కాపు కాపులు అంటే లీడర్లు ఉన్నారు ఏంటి అసలు అంటే చులకన భావం ఎక్కువ శాఖ కాపులు కొంచెం ఆవేశపరులని వీళ్ళకి కొంచెం స్టేటస్ వస్తే పట్టుకోలేమని సంథింగ్ ఒక భావం అనుకుంటాను సార్ అంచేత వీళ్ళని అడుగొక్కాలనే ఆలోచన అన్ని పార్టీలకి ఉంటుందని అనుకుంటున్నాను సార్ టైం వచ్చినప్పుడు మాత్రం కాపులు ఓట్లు కావాలండి కానీ కాపులకి సమస్యలు వచ్చినప్పుడు మాత్రం పెద్దవాళ్ళందరూ కలిసిపోయి ఇది అమలు చేయకుండా ఉండడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు బాబా గారిగా సార్ ఆ రీత్యా కూడా ఉండిపోయి ఉంటుంది అనుకుంటున్నానండి తొంభై ఐదు నుంచి ఇంటి నుంచి ఇరవై సంవత్సరాలు అయింది సార్ జీవో హైకోర్టు పులిపించి ఇచ్చిన తర్వాత అది అప్పీల్కి వెళ్ళి ఉంటే లైవ్లో ఉందా లేదా అంకు లైవ్లో ఉంది సార్ పిలిపించి తీర్పు తర్వాత ఎవరు అప్పీల్కి వెళ్ళలేదు సార్ ఇటు ప్రభుత్వం వెళ్ళడానికి ప్రభుత్వం జీవో కాబట్టి ప్రభుత్వం వెళ్ళలేదండి మరి దాని మీద కంటెంట్ కోర్టు నాయకులు అసలు కాపు నాయకులు అంటే అప్పుడు ఏమైందంటే సార్ విజయభాస్కర్ జీవో ఇచ్చిన తర్వాత పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది సార్ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు సార్ దాని మీద ఆ పార్టీ ఇచ్చా వాళ్ళు పట్టించుకోలేదు సార్ నేను కూడా ఓడిపోయాను సార్ అప్పుడు ఓడిపోవటం వల్ల ఇంకా అప్పట్లో అధికారం వచ్చిన శాసన గౌరవ శాసనసభ్యులు కానీ గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ ఈ జీవో మీద ఫైట్ చేసి ఉండాలి సార్ నేను జీవో ఇప్పి ప్రభుత్వం ఇప్పించానండి ప్రభుత్వం నష్టపోయింది నేను నష్టపోయానండి నాకు కూడా వచ్చిన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు నష్టపోయారు సార్ ఆ రోజు ఆ సంఘటనకి అండి దాని మీద మేము ఎవరూ కూడా మళ్ళీ మేము బయట పెట్టలేకపోయాం సార్ ఇది గెలిచిన ఎమ్మెల్యేలు గౌరవ ఎమ్మెల్యేలు శాసన ఎంపీలు చేసి ఉండాలి సార్ చేయకపోవటం అనేది నాకు వాళ్ళు ఆ రోజుల్లో వచ్చినట్టుగానే ఇప్పుడు సామాన్య కాపులు అందరూ కూడా చాలా గ్రామాల్లో గారి లాంటి ఉద్యమం మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళీ అందరూ ఒక వేవులాగా మీ దగ్గరకు వచ్చారు అనుకోండి మీరు నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అంటే ఆ రోజు కూడా నేను నాయకత్వం వహించలేదు సార్ నాయకత్వం వహించింది నల్లా సుచందర గారు కాపు పోరాట రాష్ట్ర కాపు పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తీసుకున్నాడు సార్ నేను వారికి మద్దతు పలికాను సార్ ఈరోజు నిలబడి పెద్దలు కార్యక్రమం తీసుకుంటే నా ఆశీస్సులు నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది సార్ ఇందులో కూడా చెప్పాను సార్ నేను ఆ రోజు చెప్పాను ఈరోజు చెప్తున్నాను సార్ ఇది బీసీలు కోట తగ్గించి కాపులకి ఇవ్వమని చెప్పట్లేదండి బీసీలు తినే అన్నం తీసేసి వీళ్ళు పెట్టమంటలేదు అలాగే ఏ ఇతర కులాలు కోటాను లేదండి వారి కోటాల పోను మిగిలిన దాంట్లోనే ఈ కాపులకి బీసీగా గుర్తించి వీళ్ళకు కొంత పర్సంటేజ్ ఫిక్స్ చేయమని అడుగుతుంది తప్ప బీసీలు నోట్లో అన్నం తీసేయమని చెప్పట్లేదు వారు అనుభవించే సుఖాలను కూడా తీసే చెప్పట్లేదు సార్ అయితేనండి ఇప్పుడు కాపులకి ప్రధానంగా గతంలో అంటే ఇప్పుడు వంగవీటి మోహన్ గారు హెచ్ కాని అండి ఇందాక మీరు చెప్పినట్టుగా జీవో నెంబర్ థర్టీని వ్యతిరేకించిన చంద్రబాబు నిజంగానే అసలు ఈ అమలు చేస్తాడనే నమ్మకం ఉందంటారా మీరు వ్యక్తిగత అభిప్రాయం చెప్పండి గత పరిణామాలు చూసుకుంటే అందరూ వ్యతిరేకంగా ఉన్నాడు ఆయన మరి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఈ అమలు చేయగలరా అన్న నమ్మకం మీకు ఉందా లేదా అంటే మనం అడగటం బట్టి ఉంటుంది సార్ మన మన మంత్రులు ఇప్పుడు ఐదుగురు మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వీళ్ళు అడుగుతానే ఉన్నారు కదా ఈ మంత్రుల్ని మనం బలవంతం చేయడం శోభం కూడా కాదు సార్ నేనైతే చేయనండి అది ప్రజలు చేయాలి తప్ప ప్రజలు వాళ్ళు ఆలోచించుకోవాలి తప్పండి నేను మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇందులోకి నేను నా ఆలోచన వేరుగా ఉంటాయండి వారు ఆలోచన వేరుగా ఉంటాయి నా ఆలోచన ప్రకారం వాళ్ళని వారికి ఏం సాయం పడలేదు సాయపడినప్పుడు వారిని నా ఆలోచనగా రమ్మని చెప్పడం బాగోదండి సరే ప్రజలకి మీరు ఇచ్చే సూచన ఎందుకంటే సామాన్య కాపులు ఈ రోజున గుంటూరు జిల్లాలో ఒక గ్రామంలో ముప్పై సంవత్సరాలుగా కాపులుగా కాపులు అక్కడ బీసీలుగా చెల్లమణి అవుతారు ఒక గ్రామంలో గత ముప్పై సంవత్సరాలు అయ్యా వాళ్ళని గత ప్రభుత్వం తీసేసింది ఉన్న బీసీల నుంచి అయ్యా వాళ్ళు ఏం చేయాల్సిన వాళ్ళు చేయాల్సిన పరిస్థితి మా నాయకుడు ఎవరైనా ఎదుగుతున్నారు వాళ్ళు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ సామాన్య కాపులకి మీరు ఇచ్చే సూచన ఏంటి అసలు బీసీ స్టేటస్ సాధించుకోవడానికి లోకల్ లీడర్స్తో మాట్లాడుకోని ఏదైనా పెద్ద విషయాలు వచ్చినప్పుడు నాకు తుమ్మ ఆడితే నేను కూడా నాకు చేతన స్థల ఇవ్వడానికి ఏమీ అభ్యంతరం ఉండదు సార్ గ్రామంలో ఉన్నప్పుడు ఆ జిల్లాలో ఆ డివిజన్లోనో ఆ పరిసర పెద్దలతో మాట్లాడుకుని మంచి చేత డిస్కస్ చేసుకుని అప్పుడు నన్ను సలహా ఇస్తే నేను సలహా ఇవ్వడానికి వారు సహకారంగా ఉన్నాకి నాకు ఏమి అభ్యంతరం ఉండదు సార్ ఇప్పుడు ఈ కాపు రిజర్వేషన్ పక్కన పెట్టి కాపు అధికారులు అనేక మంది జిల్లా కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ రకరకాల పెద్ద పెద్ద పోస్టుల్లో ఈ కాపుల ఓట్ల గదనే గద్ద ప్రభుత్వం కాపు అధికారులకు అన్యాయం చేస్తుంది పోస్టింగ్ విషయంలో చాలామంది అది అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి ప్రభుత్వంలో కాపు జాతిలో ఒక అవినీతి పనులు ఉన్నట్టుగాను ఏ ఇతర జాతుల్లో అవినీతి పనులు లేనట్టుగాను ట్రీట్ చేస్తున్నారండి వింటున్నాను అది మన గౌరవ శాసనసభ్యులు మంత్రులు దృష్టి పెట్టాలి దాని మీద అయ్యా ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అండి ఇది మంచిదా మంచిది కాదా ఎందుకు వీళ్ళ మీద ముద్ర వేసి పక్కదోహెత్తనాం బూడక దొద్దనేత్తనం అన్నది వాళ్ళు ఆలోచించుకుని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవాల్సిన పోచి వారిదని నేను భావిస్తూ ఉన్నానండి ముద్రుడు గారు మీరు రాజకీయాల్లో కానీ ఉద్యమాల్లో కానీ చాలా దూకుడుగా వెళ్తూ ఉంటారు అదేవిధంగా రామారావు గారి మీద మీరు ఆ రోజు ఆయన అనవసరంగా మీ మీద ఉన్నప్పుడు ఆయన పెద్ద పెద్ద గారి బయటకు వచ్చేసారు ఆ తర్వాత ఏమైంది రామారావు గారు అసలు మిమ్మల్ని ఎప్పుడన్నా మాట్లాడారా తర్వాత రామారావు అయిపోయిన తర్వాత అండి మరుసటి రోజు ఉదయం నేను ట్రైన్కి వెళ్ళిపోయానండి ఆ నైట్ పన్నెండు ఏదో రామారావు అన్ని జిల్లాల నుంచి నా మీద కరప్షన్ ఎలిగేషన్స్ ఉన్నాయేమో అని చెప్పేసి రిపోర్ట్స్ కాల్ఫర్ చేశారు సార్ రామారావు ట్రైన్ రిపోర్ట్ చేయమే ఉన్నప్పుడు ఎక్కడికి ఎక్కడ మేమే వెళ్ళలేదు సార్ ఆయన క్యారేజ్ అయింది కొనుక్కున్నాడు సార్ ఆయన గ్యారేజీ డబ్బులు కూడా ఆయన ఇచ్చుకున్నాడు సార్ ఒక రూమ్ అంటే మేము మేము గెస్ట్ హౌస్ అంటే ప్రొవైడ్ చేసినాం తప్ప ఆయన కూడా ఆయన పంచుకున్నాడు అని చెప్పేసి వారు చెప్పడంతో రామారావు రిలైజ్ అయ్యండి ఎటువంటి కరప్షన్ ఎలిగేషన్ లేవు అబ్బాయి మీద అని చెప్పి వెంటనే కార్ ఇచ్చి ఎమ్మెల్యే కూడా పంపించారు ఆయన నైట్ పదకొండు పండు తెలియదు నాకండి తీసిరండి బ్రదర్ మనం అనాశంగా అని చెప్పి వారు రిలైజ్ అయ్యి పంపితే అప్పటికి నేను ట్రైన్ ఎక్కేసాను సార్ ట్రైన్ ఎక్కేసి మార్నింగ్ దిగేటప్పటికి రామారావు ఫోన్ అండి ఉపేందర్ గారు భాస్కరగారు ఎవరు కలిపారు నాకు గుర్తు లేదు నాకండి సీఎం గారు మాట్లాడతారంటే సార్ సీఎం గారు మా అవినీతి మైలెండ్ మాది మా మా మామలా అవినీతి మైలెన్తో మాడితే మీరు మైలు కూడా పోతారు సార్ ఫోన్ పెట్టేయండి సార్ అన్నాను అయ్యా అలా మూడు సార్లు రామారావు రెట్టించారండి మూడు సార్లు కూడా నేను వద్దు సార్ మాతో మాట్లాడకండి రామారావు గారు మీకు ఫోన్ చేస్తున్నా మీరు మాట్లాడలే మాట్లాడలేదు సార్ మూడు సార్లు అప్పుడు అయ్యా తర్వాత రామారావు క్రైసిస్లో పడ్డారండి నాదర్ ఇద్దరు భాస్కరగారు గోడ నా అంత నేను నన్ను భాసుకరవారు కవర్ చేశారండి నేను వెళ్ళలేదండి ఎవరైతే నన్ను పార్టీలో తీసుకు వచ్చారో ఏ జెండా కింద అయితే నేను వారికే సపోర్ట్గా ఉంటానండి రానని చెప్పి రామారావు గారికి వెళ్ళానండి వెళ్ళేటప్పటికి లేచి కాగలించుకుని బ్రదర్ సారీ బ్రదర్ నేను పొరపాటు చేశాను తప్పుడు సమాచారంతో మేము నిదా అని చెప్పేసి ఆయన పశ్చాత్తపడ్డారు సార్ సరే అని చెప్పేసి క్యాంపు రమ్మన్నారు ఢిల్లీ అండి ఢిల్లీ రమ్మంటే నేను ఢిల్లీ కదా క్యాంపులు రాను సార్ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను ఓటు వేయడానికి క్యాంపులో క్యాంపుల్లో ఉన్నాను సార్ నేను లేదు మీకు ఇష్టం లేతే రాజీనామా చేసిపోతాను సార్ మీకు కావలసిన రాజీనామా చేస్తాను సార్ అని చెప్పడంతో జైలు సింగ్ రాష్ట్రపతి ప్రశ్న ఆఫ్ అండి అక్కడికి వెళ్ళాలి మనం అక్కడికి వెళ్ళి వచ్చేదిరిగానండి అని చెప్పి అక్కడ తీసుకెళ్ళారు సార్ అమరావారు జైలు సింగ్ దగ్గర అందరూ ప్రదర్శన అయిపోయిందంటనే వచ్చి ఇంటికి వచ్చేసాను సార్ మళ్ళీ మధ్యలో ఒకసారి అలవాటు చెప్పడానికి మైసూరు వెళ్ళాను సార్ అక్కడ రోజు ఉన్నాను సార్ వచ్చేసి ఇక్కడ ఉండిపోయాను సార్ అందరూ క్యాంపులో ఉన్నాను సార్ నేను ఒకటి తప్ప మా మిగతా ఎమ్మెల్యేస్ నా శత్రువులు గోవాల్ గోవాలండి అతను ఒకటేనా నిజాతబర్డు మీ దొంగలమా అని ఇంకా నానా బండి ఏమైనా సరే నేను క్యాంపులో రానండి అయ్యా అంతా నేను వచ్చాను అని చెప్పి అన్నానండి మొత్తం మీద రామారామణ అధికారులకు వచ్చేసారండి వచ్చేసిన తర్వాత ఎయిటీ ఫోర్లో మంత్రులు ఎవరికి వద్దాం బ్రదర్ మీ జిల్లా నుంచి అని వన్ టు వన్ ఎంటర్ చేస్తున్నారండి సార్ శవాల మీద డబ్బులు ఎదుర్కొన్నలా ఉన్నారు సార్ మన ఎమ్మెల్యేస్ నాకు తెలియదు మీరు నాలెడ్జ్ లేదండి సడన్గా అడిగారు మట్నైనా ఉన్నది ఉన్నది చెప్పేసాను సార్ శవాల మీద డబ్బులు ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నారు సార్ ఇక్కడ వాతావరణం రద్దు చేసాను సార్ అసెంబ్లీ అన్నానండి నాకు నేను చెప్పేంత బాగుంది కాదండి ఓతబోతంగా చెప్పేసాను సార్ ఆయన ఆలోచన ఉండొచ్చు మాకు తెలియదు నాకండి రద్దు చేసాను సార్ అన్నానండి సరే బ్రదర్ అన్నారండి మిగతా అందరూ అడిగారండి అయిపోయిందండి ఇంటికి వెళ్ళిపోయాను సార్ మంత్రివర్గం పన్నెండు మందిని మంత్రులు తీసుకుంటున్నాను సార్ మళ్ళీ అందరూ నా పేరు కమర్షియల్ ట్యాక్సెస్ క్యాబినెట్ మినిస్టర్గా రాసేసి రమ్మని ఫోన్ చేశారు సార్ నాకు వద్దన్నయ్య మంత్రి నాకు ఇంట్రెస్ట్ లేదు అప్పటికే ట్రైన్ పేపర్ గొడవబడ్డానండి ఇంట్రెస్ట్ లేదంటే మొత్తానికి ఆ రోజు రావడం మానేశానండి ఫోను ఏదో వంకతోటి రావడం మానేసాను ఈ మరుసటి రోజు దగ్గుబడి వెంకరసా గారు నన్ను పీక్ తోడేసి తీసేమని ఈ బొడ్డు బస్సు రామారావు వాళ్ళు వెళ్ళి నన్ను తీసుకు వచ్చేసారు వచ్చిన తర్వాత రామారావు మంచి సీరియస్గా ఉందనమాట అండి పద్మనాభు నువ్వేం మాట్లాడుకోవమా అప్పుడు గవర్నర్ గారు క్యాంప్ వెళ్ళిపోయారు సార్ ప్రమాణ సగర్ అయిపోయినట్టు వెళ్ళిపోయారనమాట అండి పదకొండు మంది ప్రమాణ సంఘం చేశారు సార్ పన్నెండో నేనండి వెళ్ళలేదు సార్ కోప వచ్చేస్తున్నాను రామారావు ఏంటి నా కొడుకు రాజీనామా ఉపసరణించుకుంటే ఉపసరణించుకోడు రైనా పట్టి చేయమని రాజీనామా చేశాను కదండి ఉపసరించుకోమని చాలా ప్రయత్నం సార్ చాలా ప్రశ్నించారు సార్ నా వద్దన్నానండి రేపు వద్దని మళ్ళీ నన్ను బలపసం చేస్తారు వద్దన్నానండి ఇది ఆ రోజు రాజీనామా యాక్సెప్ట్ చేసుకో యాక్సెప్ట్ చేస్తాను రానన్నాడు ఈరోజు మంత్రి కూడా రానండి ఈ పడి కొడుకు ఎక్కడ ఏంటని ఈ పోగడేట్ అని చెప్పేసి రామారావు కోపండి దగ్గబా సార్ అన్నారండి నువ్వు ఫోన్ అందింది ఏం చెప్పదు నువ్వు నాకు కమ్యూనికేషన్ గ్యాప్ సార్ అని చెప్పి అన్నారండి ఏం బ్రదర్ ఏమైపోయారు రాలేదండి అన్న అన్నారు సరిగ్గా ఫోన్ మెసేజ్ సరిగ్గా నాకు లేదండి అని చెప్పేసి సరే కావాల వారం రోజులు వస్తారు మంచి చేతురిగిన ప్రమాణ శకారం అని అన్నారు బతుకు జవాబు బయటకు వచ్చేసాను సార్ వచ్చేసిన తర్వాత అండి వారం రోజులకి రద్దు చేసేసే అసెంబ్లీ కేటా గవర్నమెంట్ అయిపోయింది సార్ నేను వెళ్ళలేదండి మళ్ళీ ఎయిటీ ఫైవ్ మళ్ళీ వచ్చిందండి ఎలక్షన్ వెళ్ళేసారి టికెట్కి వస్తాను నేను ఐటప్పుడు వచ్చానండి వస్తే ఆయనే కాబెట్టండి నైట్ పదకొండు గంటలకి ఫోటో తీయించుకోమని అప్పటికప్పుడు బీఫార్ ఇచ్చారు సార్ మళ్ళీ మంత్రి ఇస్తారమ్మని చెప్పేసి అండి దొరికి కాదు సార్ నేను అందరూ కోసం నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు నాకు ఏమో అసలు పిచ్చి లేదు సార్ ఏదో జనంతో నిచ్చి ఉండాలని కోరిక తప్పండి మంత్రిగా ఉంటే దూరంగా ఉంటానేమో ఉపయోగపడతానా పడలేనా అని ఒక అనుమానం డిఫరెంట్ నాకే దరిద్రపు వెళ్ళేది సార్ సరోవరు ఒకరోజు ఉండవండి సార్ సంపూర్ణ ఒకటి రోజు ఉండవండి సార్ అన్నపూర్ణ ఒక ఇలా మారుతా ఉండవండి సార్ పట్టుకుంటారు అని చెప్పేసింది ఎవరికి అంకిపణి కాదు సార్ మొత్తానికి పట్టుకున్నారు సార్ ఇంటెలిజెన్స్ వాళ్ళు రామారావు సీఎంగా రమ్మన్న చూసి వెళ్ళారు సార్ రామారావు గారు అన్ని గుర్తుపెట్టుకుని ఆ రోజు కూర్చోతన్నేటువంటి ఇంక ఏకపక్ష ముఖ్యమంత్రి బాబు రామారావు వెళ్ళటం ఇవన్నీ గుర్తుపెట్టుకుని అండి బ్రదర్ నీ మెచ్చి ఇస్తున్నాను బ్రదర్ నేను నీకన్నా మేధావులు ఉన్నారు నీకన్నా పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారు కానీ నీ ఆనెస్టీ ఇస్తున్నాను బ్రదర్ ఇక్కడి నుంచి నాకు ఏమి ఇబ్బంది కలగజేయూసమా నేను ఎంతోమందితో మా రోజును మధ్యలో ఎవడో వచ్చి నేను బాధపడుతుంటాడు చిరాకు పడతాను కోపపడతాను ఆ తర్వాత మీరు వస్తారు అదే కోపం మేమే వచ్చేస్తుంది బ్రదర్ నేను మిమ్మల్ని అనాలని మేము ఇంకో రకంగా కావచ్చు అమ్మా చూడండి ఇబ్బందులు నాకు లేకుండా చేస్తానంటేనే మంత్రివర్గ తీసుకుంటాను నేను ఓకేనా తీసుకుంటారా ఉండరా అని అడిగారండి సరే మీ ఇష్టం సార్ బయట దగ్గర కదా సార్ బ్రీఫింగ్ ఇస్తారు నాకు తీసుకోమని నేను ఏమన్నా మహాకో సరే సంతకం పెట్టించుకున్నారండి మంత్రివర్గంలో చేర నాకు అప్పుడు మళ్ళీ నేను కాలేజ్ తీసుకెళ్ళండి అప్పుడు ఎక్ససైజ్ ఇచ్చారు మాట అండి అప్పుడు మా బొడ్డు బాసరామారావు అన్నారు బాబు ఎక్సైజ్ అంటే తెలంగాణ నుంచి ఎప్పుడు బయట రాలేదు ఆంధ్రాకి నీకే ఇచ్చారు అది ఆనెస్ట్ వాళ్ళకి ఇస్తారంట నాకు తెలియదు పెద్ద అసలు అవగాహన లేసే సబ్జెక్ట్ నాకు అసలు ఆనెస్ట్ వాళ్ళకి ఇస్తారంట అని బాసరాజు చెప్పండి ఏంటంటే సార్ రామారావు గారు వల్ల ఎక్సైజ్ పోర్ట్ఫోలియో వల్ల నేను బాగా ప్లస్ అయ్యాను సార్ ఏ మాటకి ఆ నన్ను దూషించవచ్చు వేరే వచ్చు కానీ అండి ప్లస్ అయ్యాను సార్ ఎక్సైజ్ పోర్ట్ఫోలియో అంటే సార్ అయ్యా అండి అయ్యా అండి రామారావు నన్ను బాధ పెట్టేస్తాను నన్ను రాజీనామా చేసిన తర్వాత అంటే చిత్త కూడా పట్టుకుంటే నా ఇల్లు కరెంట్ తీసేస్తారు మా సినిమా కరెంట్ తీసి సార్ సినిమా కరెంట్ తీసేస్తారు రైస్మి కరెంటు తీసేస్తారు రాజీనామా నేను యాక్సెప్ట్ వచ్చి రాజీనామా చేసి పెట్టుకుని చెప్తే ఇంకా సేమ్ డే ఇల్లు ఖాళీ అయిపోతుంది సార్ ఇంకా ఇల్లు ఇల్లు ఉండదండి ఇంకా అందరూ నెలల తరబడి అడుగుతూస్తారు ఇల్లు మంత్రి బంగ్లాలో సేమ్ డే ఖాళీ చేస్తాను సార్ నేను ఒక్క నిమిషం ఉన్నాను సార్ నేను అంటే మీ మీద కక్షతో అయింది కట్ చేశాడు కరెంట్ అంటే నేను బకే ఉన్నాను సార్ అది అంతా రోజు ఇదే బాధ కదండి బాధ లేదు సంబంధ లేదండి బకే ఉన్నాను సార్ మీరు సార్ ఇందరా మీరు ఇంట్లో కూర్చోని ఆ తర్వాత అండి అది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అండి అయితే ఈ గొడవలో ఉండి ఈ రామారావు కోపం వచ్చేసేసి అండి ఈ లోపల క్లా సినిమా పాడింది సార్ మా దాంట్లో చిరంజీవి సినిమా ఆడాము సార్ అవతల బాలకృష్ణ గారు సినిమా వేసారు సార్ అవతీ ఇంక నేను వాళ్ళకి కూర్చున్నాను సార్ ఏదో పిచ్చపట్ మాట్లాడుతున్నానండి మాట్లాడుతుంటే సరదాగా అంటే ఆ సినిమా తీసిందా మా సినిమా తీయండి అబ్బాయి అన్నాను నేనండి అంటల్లో మా ఊళ్ళో పిచ్చర్ నుంచి వేసేది సార్ పిచ్చర్ నుంచి వస్తే టెన్షన్ పెరిగిపోయింది సార్ ఊళ్ళో టెన్షన్ పెరిగిపోతే ఏమో రెండు మూడు వారాలు కలెక్షన్ పడిపోయింది సార్ మాకు రోజు ప్రిస్టర్ వచ్చేసింది సార్ ఆ సినిమా తీసినట్టే అమ్మాయికి మూడు అత్తకి మూడు సినిమా వేసానండి వాళ్ళు ముద్దుల కృష్ణయే ముదురు బామయ్య వాళ్ళు వేశారు సార్ ఇంకా అక్కడి నుంచి రామారావు గారు మా ఆపోజిట్ థియేటర్ అయినా సీఎంఐ చెప్పేసేవాడు సార్ చెప్పేస్తుంటే ఎంఆర్ఓ వచ్చి ఏమండి సినిమా తీసేయమన్నారు కలెక్టర్ గారు జయప్ర కృష్ణ కలెక్టర్ గారు అండి అప్పుడు చిరంజీవి సినిమా తీసేయమ తీసేయమన్నారు అండి మీరు తీసిన తర్వాత ఆయన చూస్తున్నాడు సార్ ఆ సినిమా తీసిన నా సినిమా తీయాలి నేను చూస్తున్నాను సార్ అంటే ఎందుకు మూవ్ చేయాల్సి లేదు సార్ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది ఊళ్ళో చాలా చికాగా ఉందన్నారు టట్గా మూసేయమన్నారు ఏమంటే సినిమాలు యాక్చువల్ మనిపించేయండి చిరంజీవిని బాలకృష్ణ గారిని అని ఎన్టీ రామారావు యాక్ట్ చేయలేదా నాగసర్రావు యాక్ట్ చేయలేదా ఆ సినిమాలు వంద రోజులు ఎవరో ఆడలేదా అప్పుడు లేని లాంటి లాంట ప్రాబ్లం మాకు వచ్చిందా ఎడ్ల బంధాలు ఆటలేదా ప్యాకెట్ ఆడలేదా గుర్రంబంధాలు ఆడలేదా వాటి లాన్ ఆర్డర్ ప్రాబ్లం లేదా అని నేను గట్టిగా టై చేశాను అండి లేదు సీరియస్ ఏమన్నా సార్ అన్నాడండి సీల్ వచ్చి సీల్ బతకొడేస్తాను అనండి నేను కోర్టు కడేయాలను సీల్ బతకొడేస్తాను అంటే బాలకృష్ణ సినిమాకి ఏమో ఆడొచ్చు ఆడొచ్చు అండి అంటే మా సినిమా ఆపేసేసి పరిశుద్ధి హేతం చూస్తున్నారు సార్ అదే అంటే ఆడొచ్చు కాదండి ఆ సినిమా ఆడమని కాదండి ముందు తీసేయాలి ముందు తీసేయాలి సార్ ప్రెస్టేజ్ కోసం ప్రెస్టేజ్ కోసం అండి గొడవ చేస్తున్నారండి అలాగా అయిపోయిందండి ఆర్డీఓ నెక్స్ట్ ఆర్డీఓ కోర్టు వచ్చిందండి ఆర్డీఓ కూడా సేమ్ డైలాగ్ చెప్పేసాను సార్ కరెక్ట్గా బోలే ఉన్నారు మమ్మల్ని రమ్మనండి నేను రాను ఆఫీసులు కాడని మా మేనేజర్ పంపిస్తాను చెప్పి మా మేనేజర్ సత్యనారాయణని పంపించాను సార్ పంపిస్తే చాలా చికాక ఉంది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేసింది మీరు సినిమా తీసేయాలన్న మా మేనేజర్ ఫోన్ మాడితే నేను సినిమా తీయని చెప్పండి నాకు ఇంకా చాలా లాస్ ఉంది సినిమా చాలా కలెక్షన్ రావాలి నాకు అని చెప్పి నేను ఫోన్ చెప్పమన్నాను లేదు లేకపోతే సీలే చేస్తా అని చెప్పన్నారా సీలు బద్ద కూడా వేస్తాను చెప్పండి నేను ఏం చేసినా చేసుకోమని చెప్పండి కోర్టు కూడా వెళ్ళను ఏమవుతుంది అది అవుద్ది అని చెప్పి వచ్చే మేనేజర్ అన్నానండి వచ్చేసారండి యాభై రోజు వచ్చేసింది సార్ సినిమా ఇలా ఆడతా పాడితే యాభై రోజు వచ్చేసింది సార్ నాకు ఎక్కడి నుంచి అండి గుంటూరు జిల్లా నుంచి విజయనగరం జిల్లా వరకు సినిమాకి జనం రోజు జనం అండి మామూలు బస్సు మీద వచ్చేసేవారు సార్ వ్యాన్ల మీద వచ్చేసారు సార్ సపోర్ట్ కోసం మౌన సపోర్ట్ కోసం నాకండి ఆ సినిమాతో చూసేవారు కదా సార్ ఓన్లీ సాంగ్ చూసి బయటకు వచ్చిన సార్ ఆడతో సినిమా ఎగల దోకునేవారు సార్ పాపం మావత వాళ్ళు యాభై రోజు చిరంజీవిగా పిలుద్దాం అనుకున్నానండి ఏమో మన సీఎం గారు ఫోన్ చేసి వెళ్ళొద్దంటే నేను అబ్బాస్ పాలైపోవాలని చెప్పేసి అండి ఆఖరి విషయంలో నేను డ్రాప్ అయిపోయాను సార్ ఇప్పుడు రాబోయే చెప్పేతానండి అయిపోయిన తర్వాత అప్పుడు రామారాజు చిరంజీవి ఫోన్ చేశారండి బ్రదర్ కెల్లంపూడిలో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఫ్రెండ్ తెప్పించే బ్రదర్ అన్నారండి ఆయననే ఆఫీస్ ఫోన్ చేసి ఫ్రింట్ ఇచ్చేమన్నారండి ఫ్రెంట్ అగ్గెడేస్తాను సొమా పెట్రోల్ పోస్ అగ్గిడేస్తాను పిచ్చి వేయకండి మేము మీకోసం కొట్టు చేతుంటే మీ ప్రింట్ పట్టుపోతారు మీరు పెట్రోల్ డబ్బా రెడీ పెట్టాను రెడీ పెట్టాను సార్ పెట్రోల్ డబ్బా అక్బాల్ రెడీ పెట్టేసాను సార్ ఎప్పటిన వచ్చి పట్టుకుపోతే మాత్రం అక్బల్ హైదం పోలీసులు బందోబస్తు వచ్చని అని చెప్పి మెంటల్కి ప్రిపేర్ అయిపోయింది సార్ ఇది బాధలు సార్ ఇప్పుడు చిరంజీవి గారి సినిమా కోసం మీరు ఫైట్ చేస్తుండీ ఆయన డబ్బా తీసుకెళ్ళిపోతుంది తీసిపోతాడటండి ఇంకా యాభై రోజు మిడ్ షో జనం ఇవ్వమని జనం పెట్టడండి మిడ్ నై షో వేయడానికి లేదా నీ ఎస్ట్ వచ్చిన కేసు వాసుకో మిడ్డ షో చేస్తాను జనం ఉన్న చెప్పి షో చేస్తాను ఇంకా పర్మిషన్ లేదు ఇంకా అని బండగా వేసాం సార్ డెబ్బై రోజు వచ్చింది సార్ డెబ్బై రోజు వచ్చినప్పటికీ అవతల థియేటర్లో భారీ ఎత్తున చేద్దామని చెప్పి బాలకృష్ణ గారు ఫ్యాన్స్కి లెటర్ రాయించుకున్నాడు సార్ అవతల థియేటర్ ఇస్తామని అయ్యా గ్రామంతో స్టేట్కి వెళ్ళిపోయింది సార్ వీళ్ళప్పుడు ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇచ్చారు సార్ ఎస్ఎం జనరల్ ఎలక్షన్స్ అండి ఇంకా ముప్పై రోజులు సినిమా ఫ్రీగా చూపించాను సార్ జనానికి మా సినిమాజులు ఆడిశాను సార్ గెలిచేసాను సార్ ఎమ్మెల్యే ఓడిపోయి అప్పుడు ఆ సినిమా తీసిన తర్వాత అండి రెండు రోజులు ఎక్కువ ఆడి నేను తీసాను సార్ అదేనండి గారు మీరు చిరంజీవి గారి సినిమాని ఆ రోజుల్లో ఇంత ప్రెస్టేజ్గా వంద పైన ఆడించారు కనీసం వంద రోజులు ఆడించినా చిరంజీవి గారు ఎప్పుడు మిమ్మల్ని ఫోన్ చేసి ఎప్పుడు లేదండి నోచుకోలేదు సార్ రామారావు గారు బ్రదర్ ఆ కెల్లంపూలో డిస్టర్బెన్స్ ఉంది బ్రదర్ మా సినిమా ఇప్పుడు తెప్పించి అంటే ఇచ్చేనాటిని చిరంజీవి గారు భయమా లేదంటే రెస్పెక్టా భయమే సార్ భయం సినిమాలో రామారావు కింగ్ కదా సార్ రామారారు మించిన ఎవరు లేరు కదా సార్ రామారారు నాయసార్ అంటే హడలే సినిమా ఫీల్డ్ కి తర్వాత కృష్ణ గారు వచ్చారు కానీ ఆ గారి రోజుల్లో రామారావు అంటే హడలే కదా సార్ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా హడలేదు సార్ సినిమా ఫీల్డ్కి అది మీరు నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఇప్పుడు మీ రాజకీయ జీవితంలో డెబ్బై ఎనిమిదిలో ప్రారంభించి రెండు వేల తొమ్మిది వరకు ఈనాడు వరకు కూడా మీ మనస్తో అక్కడ కానీ మీరు సెట్ అవ్వకపోతే ఎంబడే మానేసి రిజైన్ చేయటం వేరే పార్టీకి వెళ్తాం జనతా పార్టీ నేను వెళ్ళలేను సార్ వాళ్ళు పిలిచే ఏ పార్టీకి నేను అంత నేను ఒక అప్లికేషన్ పెట్టడం కానీ ఈ అడుక్కోవడం కానీ చేయలేదు సార్ ఈ పార్టీ ఎట్లా వెళ్ళారు మీరు ఎన్ని కూడా వారు వచ్చి ఆహ్వానించారు ఆహ్వానించి తప్పండి నా అంతా నేను ఎప్పుడు ఫలం కావాలని ఎప్పుడు అడగలే సార్ నేను వాళ్ళే పిలుస్తున్నాను వాళ్ళే పిలుస్తాను అసలు మీరు జనతా పార్టీ కానీ తెలుగుదేశం కాంగ్రెస్ ఏమైనా సరే అండి కూడా మరి అసలు ఈ ప్రజారాజ్యోల్ని మిమ్మల్ని ఆహ్వానించలేదు ఆహ్వానించలేదు సార్ ఆహ్వానిస్తే తెల్లే నాకు ఆలోచన లేదు సార్ ఏమంటే ఆ సినిమా గొడవల్లో కొంచెం చూశానండి వీళ్ళు పట్టుత్వం ఎంత ఉందో తెలిసింది నాకు ఇంకా మనం నాకు ఇష్టం లేదు సార్ తన కోసం అంత ఫైట్ మిమ్మల్ని కోసం ఇంకా వాళ్ళ పద్ధతులను తెలుసు నేను సినిమా పిల్లలు ఉన్నాను కదా సార్ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఉంది ప్రొడక్షన్ ఉందండి చూశాను సార్ నేను సూట్ అవ్వను అని చెప్పేసి నాకు కూడా ఇష్టం లేదు సార్ అసలు వాళ్ళు పిలిచినా కూడా ఇల్లు ఉండవు కదా అని పెళ్ళేదండి వాళ్ళు అయ్యి రండి ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో ప్రత్యేక స్టేటస్ కోసం చాలా గొడవలు జరుగుతున్నాయి నన్ను కూడా కాపు కులానికి సంబంధించిన వ్యక్తే చనిపోయాడని ఆత్మహత్య చేస్తున్నాడు కాల్చుకున్న వ్యక్తి బలిజు కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి మరి ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంది కదా అసలు ఏంటి స్టేటస్ ఇస్తారనుకుంటున్నారా అసలు ఎవర మీ ఉద్దేశం ఏంటి అసలు సార్ గారు కూడా స్పీడ్గా యాక్ట్ చేయాలి సార్ సీఎం గారు ఒకసారి ఎప్పుడు చిన్నప్పుడు చూసానండి జయలలిత గారు ఒక ఇష్యూ మీద ఆమన్ హాత చేసిన ఒక రోజండి సెంటర్లో గడగలు ఆడిపోయింది సార్ వెంటనే వారు డిమాండ్స్ ఒప్పుకున్నట్టు నాకు గుర్తు సార్ నాకు పుత్తుకొని చెప్పలేనండి అలాగే వీరు కూడా అటువంటి కార్యక్రమం చేసుకుంటే అందులో ఎలియన్స్ కాసే ఇద్దరికని బాబు గారు మాట ఎక్కడ కాదంట సార్ వాళ్ళు అయ్యే అంటే బాబు చంద్రబాబు గట్టిగా అయితే ఏమీ అనుమానం లేదు ఇంత గొడవలు జరుగుతున్నా కానీ మనుషులు చచ్చిపోతున్నా కానీ ఎందుకు అడగట్లేదు అంటే చచ్చిపోవడం అంటే ఇప్పుడే స్టార్ట్ అయిందండి ఇప్పుడు అడగాలి సార్ అయినా ఏం చేత అడగట్లేదు నేను చెప్పలేను సార్ కొంచెం సంబంధాలు కూడా కొంచెం బెడిసినట్టుగా అనిపిస్తా ఉంది సార్ నాకు మొదట ఉన్నంత అన్యోన్యత టీడీపీకి బీజేపీకి ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు సార్ ఆ రీత్యా అడగపోవచ్చు అనుకుంటున్నాను సార్ నేను అయ్యా రెండవది కూడా బాబుగారు ముండి దేశవ్యాప్తంగా ఆ పార్టీ పెరగాలనుకుంటున్నారండి కానీ దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ రాష్ట్రంలో పెరగకపోతే అండి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ బీజేపీ పెరగకూడదండి టీడీపీ మాత్రం దేశవ్యాప్తంగా పెరగాలండి ఆ రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు పోటీ చేయాలా వారి ఆలోచన అక్కడ ఉండొచ్చండి బీజేపీకి ఆలోచన ఉండకూడదు ఇటువంటి ఆ డిఫరెన్సెస్లు ఉన్నాయని నేను అనుకుంటున్నాను సార్ అని చేత బాబుగారు అడగకపోవడం కారణం ఉద్యమం స్పీడప్ చేయకపోవడం కారణం అని నేను భావిస్తున్నాను సార్ అది పుతుకుని నేను లోతుకు నేను బాబుగారు మాట తీసేస్తారని అనుకోవట్లేదు సార్ కేంద్రం అయ్యా భోజుపడే కదండి సంబంధం అందుకున్నారు అయ్యా మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ కాపు ఉద్యమంలో మీ పాత్ర ఏంటి అసలు కాపు ఉద్యమే కాదు సార్ పేదవాళ్ళ సమస్యల మీద కొంచెం మద్దతు ఇద్దాం వాళ్ళ ఉద్యమాల పాలు పంచుకుందాం అదే బెటర్ అని అనిపిస్తా ఉంది సార్ నాకు అయ్యా కాపులే కాదండి ఇతర కులాల సమస్యల మీద కూడా వాళ్ళు రోడ్డు ఎక్కి అయ్యా సమస్యలతో పోరాడుతుంటే నా వంతు నేను వాళ్ళ సహాయం అందించాలని కాబట్టితో పాటు ఇతరులు కూడా అండి అదే బెటర్ అని ఇంక ఈ డబ్బు రాజకీయం చేయలేక సైలెంట్గా ఉంటే బెటర్ అని భావం నాకు ఉంది సార్ అయ్యా వాతావరణం మార్పు రాదండి డబ్బు ఐదు కోట్లు పది కోట్లు ఇరవై కోట్లు అయిపోద్ది తప్పండి అయ్యా అయ్యా పది కేసులు ఇరవై కేసుల నుంచి లారీలు అయిపోద్ది అండి సరుకు ఈ రెండు నేను చేతి కాదు రెండు చేతి నేను కొనసాగలేను సార్ ఏ పార్టీ కూడా లైక్ చేసి సార్ పార్టీలో లైక్ చేయాలంటే నేను ఎంతో కొంత పెట్టుకోవాలి సార్ వాళ్ళు కొంత ఇవ్వాలి సార్ వాళ్ళు కొంత ఇచ్చినప్పుడు నువ్వు ఎంత పెడతామని అడుగుతారు సార్ నేను పెట్టలేను సార్ వాళ్ళు ఇచ్చినా ఖర్చు పెట్టడం నా చేత కాదు సార్ కాబట్టి మీరు ఇట్లాగే ఈ పేద ప్రజలకి కాపులకి అండగా నిలబడాలనుకున్నాను నిలబడాలనుకున్నాను సార్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మొదల పద్మనాభ గారు మా స్టూడియోకి వచ్చి హాట్ సీట్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఈరోజు హాట్ సీట్ కార్యక్రమం తిరిగి వచ్చేవారం మరొక విశిష్ట వ్యక్తితో కలుద్దాం